ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్ సుభాష్ నగర్ అంగడి బజార్లోని నిరుపేదలను గుర్తించి వారికి సోమవారం నిత్యావసర సరుకులు అందజేసినట్లు టీఆర్ఎస్ నాయకురాలు జాదవ్ సుమన్ భాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 300 నిరుపేద కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకుల ప్యాకేజీ అందజేసినట్లు తెలిపారు. ఈ సరుకులను డీఎస్పీ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశామన్నారు. కూలీనాలి చేస్తే తప్ప పొట్ట నిండని నిరుపేదలు లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ సూచనలతో మానవత దృక్పథంతో పేదలను ఆదుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జయవంతరావు, ఉట్నూర్ ఎస్ఐ సుబ్బారావు, పిఎస్సిఎస్ చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, హమ్మద్ అజీముద్దీన్, సింగారే భరత్, సర్పంచ్ కళావతి, జవ్వాది అన్సీర్, టి సతీష్, స్వామి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. 2వ విడత సందర్భంగా ఉట్నూరు ప్రాంతం యొక్క ప్రజలని బీద చాలా నిరుపేద కుటుంబాలను గుర్తించి ఒక 300 నిరుపేద కుటుంబాలను మేము లిస్ట్ అవుట్ చేసి వారు కూలికి వెళ్తే కానీ వాళ్ళకు పూట గడవని రోజుల్లో ఉన్న పరిస్థితిని మేము ఐడెంటిఫై చేసి వారి వద్దకు వెళ్ళేసి వాళ్ళని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వాళ్ళు చేతులు కడుక్కోవడము, తర్వాత మాస్కులు ధరించడము, తర్వాత ఇంటి వద్దే ఉండి లాక్డౌన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని సహకరిస్తూ మరియు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు జీవన విధానాన్ని గడపాలని ప్రభుత్వ కేసీఆర్ గారి మరియు కేటీఆర్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆధీనంలో మేము ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు మేము ఉట్నూరు ప్రాంతంలోని శాంతినగర్, పుకట్ నగర్, అంగడి బజార్ ఏరియాలలో ఐడెంటిఫై చేసిన నిరుపేద కుటుంబాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ నిత్యావసర సరుకులన్నీ అందించడం జరిగింది. ఈ విధంగా మేము వాళ్ళకి ఈ లాక్డౌన్ అయ్యే వరకు ఆదుకుంటామని వాళ్ళను విజ్ఞప్తి చేసి ఇంటి దగ్గరే ఉండి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరీ మరీ ప్రాధాన్యపడ్డాం.